రీశైలం ప్రాజెక్టు నుంచి తెలంగాణ సర్కార్ అక్రమంగా నీటిని తోడేస్తున్న నేపథ్యంలో తీవ్ర దుర్భిక్ష ప్రాంతాలైన రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాల సాగు తాగునీటి అవసరాలు తీర్చడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకమే శరణ్యమని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీకి రాష్ట్ర జనవనరుల శాఖ ఉన్నతాధికారులు వివరించారు ఎకోసెన్సిటివ్ జోన్కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో చేపట్టే ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దీనిపై కేంద్ర అటవీ ఇంకా పర్యావరణ శాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది అయితే రాయలసీమ ఎత్తిపోతలకు సంబంధించి పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ పర్యావరణ శాఖ నేతృత్వంలో పదిహేను మంది ప్రొఫెసర్లు శాస్త్రవేత్తలతో కూడిన ఈఏసీ నిన్న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ రాష్ట్ర జలవనరుల శాఖ కార్యదర్శి జే శ్యామలరావు ఈఎన్సీ సి నారాయణరెడ్డి సిఈ మురళీధర్ రెడ్డి హాజరయ్యారు శ్రీశైలంలో ఎనిమిది వందల ఎనభై ఒక అడుగుల్లో నీటి మట్టం ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా డిజైన్ మేరకు రాయలసీమ నెల్లూరు ప్రకాశం జిల్లాలు చెన్నైలకు ఎస్ఆర్బీసీ తెలుగు గంగ గాలేరు నగరి కేసీ కెనాల్ ప్రాజెక్టుల ద్వారా నలభై నాలుగు వేల క్యూసెక్లే తీసుకెళ్లవచ్చునని ఒకవేళ ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల స్థాయిలో నీటి మట్టం ఉంటే అత్యవసరాలకు ఆరు వేల క్యూసెక్లు తరలించవచ్చని ఈఏసీకి రాష్ట్ర అధికారులు వివరించారు తెలంగాణ సర్కార్ ఇష్టాన రాజ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుండడం వల్ల శ్రీశైలంలో నీటి మట్టం పెరగడం లేదని దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి కాలువల ద్వారా నీటిని తరలించలేని దుస్థితి నెలకొందని చెప్పారు ఈ దుస్థితి అధిగమించడానికే శ్రీశైలంలో ఎనిమిది వందల అడుగుల నుంచి పోతిరెడ్డిపాడు దిగువ కాలువలోకి రోజుకు మూడు టీఎంసీలను ఎత్తుపోసేలా పోసేలా రాయలసీమ ఎత్తుపోతలా చేపట్టామన్నారు దుర్భిక్ష ప్రాంతాల్లో సాగు తాగునీటి ఇబ్బందులను అధిగమించడానికి ఇది ఆవశ్య అత్యావశ్యకమని వివరించారు ఈ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వాలని కోరారు పాత ప్రాజెక్టులైన ఎస్ఆర్బీసీ తెలుగు తెలుగ్గంగ గాలేరు నగరి కేసీ కెనాళ్లకు ఇంతకు ముందే పర్యావరణ అనుమతి తీసుకున్నామని వాటి ఆయకట్టుకు నీళ్ళందించడానికి చేపట్టిన ఈ ఎత్తిపోతలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర అధికారులు ఇచ్చిన వివరణ తమ అధ్యయనంలో వెల్లడిన అంశాల ఆధారంగా కేంద్ర అటవీ ఇంకా పర్యావరణ శాఖకు నివేదిక ఇస్తామని ఈఏసీ పేర్కొంది ఈ నివేదిక ఆధారంగా కేంద్ర అటవీ పర్యావరణ శాఖ రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతి ఇవ్వడంపై నిర్ణయం తీసుకోనుంది అయితే ఈ రకంగానైనా ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి పర్యావరణ అనుమతులు ఖచ్చితంగా వస్తాయి అది ఫ్రెండ్స్ ఈ వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి